Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. Param Jyoti, Deepa Jyoti, Janardana, Deepo Haratu Me Papam, Papam, Deepa Jyotir Namostute, Deepa Jyoti, Param Jyoti, Deepa Jyoti Janardana, Deepo Haratu Me Papam, Deepa Jyotir Namostute, Ame Papam, Deepa Jyotir Namostute, Om Bhur Bhuvasvaha Tassavitur Thank you.
దేవతా సోదరులందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా గురు పౌర్ణమి అంటే మనం మనకు నేర్పిన గురువుని ఒకసారి స్మరించుకుంటాం. అలాగే ఎవరైతే మనకి గురువుగా పాఠాలు చెప్తున్నారో వారిని సత్కరించుకునే ఒక మహా అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఈ సందర్భంగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్న భవానీ నగర్ యొక్క సంస్థ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బ్యాక్ నేను కాలనీ ప్రెసిడెంట్ అవటం వల్ల ముందుగా ప్రెసిడెంట్ చేసిన మా కాలనీ వాసులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ప్రెసిడెంట్ కాకపోతే నేను ఇక్కడికి రాకపోతును. ఒక ప్రెసిడెంట్ హోదాలో నన్ను ఇక్కడికి గెస్ట్గా పిలిచారు. అప్పుడు వరకు నాకు ఇది ఇంత బాగా జరుగుతుందన్న విషయం నాకు తెలియదు, యాక్చువల్గా తెలియదు. చెప్పాలంటే వర్క్ బాగా చేస్తాను అంతే లేజీగా ఉంటాను పొద్దున మాటలు. ఆ రోజు అన్నారు మీరు సన్మానం చేస్తున్నప్పుడు, ఈసారి నేను సన్మానం అర్హులు కాను, నెక్స్ట్ టైం అడిగి మరీ చేయించుకుంటానని చెప్పాను. కానీ ఆ 1 ఇయర్ నుంచి మధ్య మధ్యలో దుమ్మాలు అవుతున్నా, ఈ కరోనా ఏమో కానీ నాలో కొవ్వు వస్తే మొత్తం తగ్గిపోయింది. అది కేవలం ఆన్లైన్ క్లాస్ వల్ల. మన యోగా గురువు పాండేజీ గారు సలహాల వల్ల నేను ఇదివరకే ఆ రోజు 96 కేజెస్, ఇప్పుడు 97.8. ఇది ఆల్మోస్ట్ 2.5 మంత్స్లో బాగా కఠోర శ్రమ చేయడం వల్ల మార్నింగ్ యోగా ఈవినింగ్ వాకింగ్ ఈ రెండు వేరే పని పెట్టుకోకుండా అదే పని మీద చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ కూర్చుంటే లేవలేకుండా ఉండే పరిస్థితి ఉండేది నాకు, అంటే ఆవేశం ఇలాగా నడవాలంటే లేజినెస్ అలా ఉండేది. అలాంటిది ఈ సూర్య నమస్కారాలకు వచ్చినప్పుడు వాళ్ళ బాడీ అన్ని రకాలుగా బెండ్ చేస్తే ఆ బెండ్ అయ్యేది కాదు, ఫస్ట్ లో డిస్క్రైబ్ చేయాలి. ప్రభాకర్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ చేశారు స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. అంటే టైస్ కూడా పైకి లేవాలంటే కష్టంగా ఉండేది. ఈ టై వేయడం ఈ లేవాలంటే కష్టంగా ఉంటుండే ఏం లేదు. ఎంతవరకు బెండ్ అవుతుంది అంతవరకు బెండ్ చేయి, ఎంతవరకు లేకుంటే అంతవరకు లే, మోర్ దెన్ దట్ లేపకు, మొత్తం పట్టేసి అసలు రాకుండా అయిపోతాం అని ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ రోజు ఫస్ట్ 1 వీక్ గైడ్ చేశారు. థ్యాంక్ యూ సార్, మీ గైడెన్స్ చూసా తప్పకుండా పాటించాను. నా నాది 90 డిగ్రీస్ కాల్ లేపగలిగే స్టేజ్కి వచ్చాను ఈరోజు. ఇవన్నీ కూడా ఎవ్రీ టైమ్ పర్సనల్గా ఆయన ఎప్పుడైనా మనందే పర్సనల్గా ప్రతి ఒక్కరికి వచ్చి చెప్పలేరు. ఉన్న ప్రాబ్లమ్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే చాలా పర్సనల్గా తీసుకుని గైడ్ చేసి అయ్యే వరకు చాలా అయ్యే వరకు ఫోన్స్ ద్వారా టచ్ చేసిన యోగ గురువు గారికి మొదటగా నా నమస్కారాలు. బయట నేను చాలా కోచింగ్ సెంటర్స్ చూశాను. ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాను. ఎక్కడ కూడా ఇంత కేర్ తీసుకుని చెప్పే గురువు మనకు దొరకరు. అలాంటి గురువు భవన్ నగర్కి తీసుకొచ్చిన మల్లారెడ్డి గారికి ముందుగా అందరం మన నమస్కారం చెప్పుకోవాలి. ఈయన మన కాలనీ మన యోగా సెంటర్కి గురువు అయితే మొత్తం టిన్ సిటీస్లో ఉన్న అన్ని యోగా సెంటర్కి పెద్ద గురువు మల్లారెడ్డి గారు. ఇంతమందికి ఆరోగ్యం ఇస్తున్న మల్లారెడ్డి గారికి గట్టిగా మన ఒకసారి, ఎందుకంటే ఈ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ప్రతి సెంటర్ను కూడా ఎంత కేర్ తీసుకోవాలి. చెప్పాలంటే మన సెంటర్ని కొద్దిగా తక్కువగానే చూస్తున్నారు మల్లారెడ్డి గారు, ఎందుకంటే ప్రతి సెంటర్కి వెళ్తున్నారు మన సెంటర్కి అప్పుడప్పుడు వస్తున్నారు అని చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. నేను వచ్చినా రాకపోయినా ఈ సెంటర్లో నిత్యం కరెక్ట్గా చేస్తారు కాబట్టి నా క్యాలరీలో నేను రావాల్సిన అవసరం లేదని కాన్ఫిడెంట్ తోటి మన దగ్గరికి వస్తలేదు. కానీ అప్పుడప్పుడు వస్తాం వల్ల మీరు అప్పుడప్పుడు వస్తాం వల్ల ఏంటి సార్, మాకు ఇన్స్పిరేషన్. మీరు చెప్పే 2 మాటలు కూడా బయట ఏం జరుగుతుంది మీ ఇక్కడ ఏం జరుగుతుంది అన్నారు. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఎంటైర్ ట్విన్ సిటీస్లో ఉన్న యోగా సెంటర్లో కల్లా భవన్ నగర్ యోగా సెంటర్ ది బెస్ట్ అని. ది బెస్ట్ కదా సార్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ ట్విన్ సిటీస్, మనం మిగతా స్టేట్స్లో కూడా కాంపీట్ అవ్వాలి. ఇక్కడ యోగా సాధకులు కూడా చాలామంది ఉన్నారు, కోచింగ్ సెంటర్స్ కూడా ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు. దానికి ఎంతో సహకరిస్తున్న యోగా పాండేజీ గారికి, వారు మన అనారోగ్యంగా అయిన మన అందరి ప్రార్థనలు ఆయన యొక్క భగవంతుడి ఆశీస్సులు ఉండడం వల్ల మనం చాలా తక్కువలో ఆయన బయటపడగలిగారు. లాస్ట్ టైం నేను మాట ఇచ్చాను ఖచ్చితంగా యోగా సెంటర్కి వచ్చి నేనంటూ ప్రూవ్ చేసుకున్న తర్వాత మాట్లాడదాన్ని, మీ వల్ల మేము ప్రూవ్ అయ్యాము.
చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు. ఈవెన్ మా మిసెస్ కూడా ఆన్లైన్ క్లాస్ లో యోగా సాధన చేస్తున్నారు. చాలా మంది యోగా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది, అది కంటిన్యూ కావాలి. నెక్స్ట్ టైం అంటే ఆల్రెడీ కొన్ని 100 మంది భవన్ నగర్ లో 1000 మందికి మా పాస్వర్డ్ ఇచ్చి యోగా కెమెరాస్ ద్వారా లైవ్ చేసాము. ఇంకొక 3-4 డేస్ లో కాలనీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి ఫోన్ లో మా మొబైల్లో మా యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది లైవ్ జరుగుతుంది, 10 మంది లైవ్ చూస్తున్నారు. మీరు ఇంట్లో నుంచి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు. ఇట్ వాయిస్ ఏం మాట్లాడుతున్నా కాలనీ అంత వినిపిస్తుంది. ఆ ఫెసిలిటీ ఇక్కడ పెట్టాము, ఇక్కడి నుంచి చూస్తూనే ఉంటుంది. మన ఈ జూమ్ ద్వారా వెళ్తుంది. అగైన్ భవన్ నగర్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా యోగా చేయాలంటే ఇంటి నుంచి కూడా దీన్ని లైవ్ చూసుకుని ఉండొచ్చు. ఆ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేస్తాం. 2 కెమెరాస్ పెట్టేసి ఇట్ వాయిస్ పెట్టాం. కేవలం దీన్ని దృష్టిలో పెట్టినే ఆ ఫెసిలిటీని ప్రొవైడ్ చేశాం, లైవ్ కెమెరాస్. అది నెక్స్ట్ మా అందరిది ఒప్పుకోండి సార్. అంటే మీకు కొద్ది కష్టం అనిపించవచ్చు, మా మీద కోపం ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు మేము కాపాడుకోవాలని అవసరం మాకుంది కాబట్టి డాక్టర్స్ కూడా నాతో 2-3 సార్లు నేను మీకు తెలియకుండా లైఫ్ లైన్ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్స్తో నేను డిస్కస్ చేస్తాం జరిగింది. మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇద్దరు సర్వీసెస్ని బాగా గుర్తించుకోవాలి. ఒకటి శ్రీనివాస్ గారు, నెక్స్ట్ సార్ మన శ్రీధర్ గారు. వాళ్ళు చేసిన ఇద్దరు మేమందరం వెనక నుండి చేసిన సపోర్ట్ కన్నా ప్రత్యక్షంగా లాక్డౌన్లో పోలీసు వాళ్ళు కర్ఫ్యూ ప్రాబ్లమ్స్ పెట్టుతున్నా సరే చాలా డేర్ చేసి వాళ్ళకున్న మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకొని హాస్పిటల్కి వచ్చి చేసిన సర్వీసెస్ అవుతుంది వాళ్ళది. వి నెవర్ ఫర్గెట్ సార్, వి నెవర్ ఫర్గెట్. టైం టు టైం సార్ అడ్మిట్ చేస్తున్నప్పుడు ఒకటే చెప్పాం, హాస్పిటల్ అయితే ముందు అడ్మిట్ అయిపోండి, డాక్టర్స్ అందరు తెలుసున్న ఉన్నారు, బ్యాక్ మాట్లాడుతూ ఉంటాం. సర్వీస్ చేసే వాళ్ళు కావాలంటే సార్ ఆ పార్ట్ నేను తీసుకుంటానని ముందుకొచ్చిన శ్రీనివాస్ గారికి మరొకసారి గట్టిగా. యోగా వల్ల ఇక్కడికి వస్తాం వల్ల ఒక శ్రీనివాస్ గారు లాంటి వారి, శ్రీధర్ గారు లాంటి వారి మంచి వ్యక్తులు పరిచయం కూడా జరిగింది సార్. అండ్ మిగతా వాళ్ళు మంచి వాళ్ళు కాదని కాదు, ఒక అంటే వాళ్ళతో కూడా బాగా క్లోజ్నెస్ ఉంటాం, వాళ్ళ యూస్ షేర్ చేస్తాం. వాళ్ళు ఉన్న మంచి క్వాలిటీస్ని మాలాంటి యువకులు తీసుకుంటానికి మా మా గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. అది థ్యాంక్స్ శ్రీనివాస్ గారు. ఇందాక అసలేం చెప్పలేదు మీకు, మా అందరిది మనసులో ఉన్నది, వీళ్ళందరి మనసులో ఉన్నది, నా మనసులో ఉన్నది, మల్లారెడ్డి గారి ద్వారా కూడా తెప్పించాలని మేము అనుకున్నాము. మీరు అన్నీ బాగానే ఉంటాయి సార్, ఒక్క విషయంలో మొండిగా ఉన్నారు, ఆ ఒక్కటే మాకు రిక్వెస్ట్ చేస్తుందంటే డాక్టర్ గారు చెప్పింది మీరు ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి, ఫాలో అవుతలేదు. ఎందుకంటే మేము మీలాంటి మేము కాపాడుకోవాలి. దానివల్ల మా అందరికీ బెనిఫిట్, మీ హెల్త్ మాకు ముఖ్యం, మీ ఫ్యామిలీ మెంబర్కి ఎంత ముఖ్యమో అట్ ది సేమ్ టైం మాకు ముఖ్యం. మీలాంటి గురువు మాకు కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండాలి, మీ సర్వీసెస్ కావాలి. కాబట్టి మీ హెల్త్ విషయంలో మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, మీరు అందరికీ మోటివేట్ చేస్తున్నారు, ఇన్స్పిరేట్ చేస్తున్నారు, కానీ మీ పర్సనల్గా వచ్చేటప్పటికి మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అందరి ముందు మాట్లాడాలని వేరే లాభం ఉంటుంది. మా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మీరు బాగుండాలనే కోరుతూ మా మనసులో ఉన్న మాట, అందరి మనసులో ఉన్న మాట నా ద్వారా బయటపెట్టించారు. అది నేను పబ్లిక్గా మాట్లాడుతున్నాను కాబట్టి ఆయన డాక్టర్ కూడా ఏమని చెప్తున్నారు, నెలకొక్కసారి ఆయన కూడా చాలా కన్సెషన్లో ట్రీట్మెంట్ చేస్తానని ప్రామిస్ చేశారు, అలాగే సపోర్ట్ చేస్తున్నారు. దానికి మేమందరం సపోర్ట్ చేస్తాం. మీరు కొద్దిగా ఫైనాన్షియల్గా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారని చెప్పి దానికి వెళ్తలేని తెలిసింది. అలాంటిది ఏదైనా ఉంటే మీరు మాలో ఇద్దరు ముగ్గురు షేర్ చేయండి సార్, వీ విల్ ఫుల్ఫిల్ ఇట్. మేము దాన్ని మేము చూసుకుంటాం, అందరి ద్వారా చేద్దాం. ఇది ఏంటంటే ప్రతి మనసులోంచి ప్రతి ఒక్క ప్రతి పైసా వస్తే అందరి మనసులో అందరి ప్రార్థనలు మీ ఆయుష్కి ప్రార్థన అవుతుంది. ఈ చిన్న కోరికని మీరు చూసా తప్పకుండా పాటిస్తారని మళ్ళీ శ్రీనివాస గారు హాస్పిటల్కి వెళ్ళి సార్ నేను చెకప్ చేయించాను, మీ కోరిక మేరకు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను, ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము చెకప్ చేపిస్తున్నామని ఆ మాట మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మాకు చెప్పేటట్టు ఉండాలి. మీ హెల్త్ మాకు చాలా ఇంపార్టెంట్, మీకు ఎంత ఇంపార్టెంట్ మాకు తెలియదు కానీ మీ ఫ్యామిలీకి మాకు చాలా ఇంపార్టెంట్. అది చేస్తారని ఈ గురు పౌర్ణమిని మళ్ళీ నెక్స్ట్ గురు పౌర్ణమికి మీరు కంప్లీట్ క్యూర్ అయిపోయి ఉంటే అప్పుడే ఈ సన్మానాలు, అప్పటి వరకు ఈ సన్మానాన్ని నేను సేకరిస్తలేదు. మీరు ఏమనుకోవద్దు, ఆ సన్మానాన్ని నేనే చేస్తున్నాం. ఇది మా అందరి తరఫున మా కోరికను మన్నిస్తారని మీకు ఈ సన్మానం చేస్తున్నాం. जो ऑपरेशन हो गया